మోషే భయపడుకుడి. అందుకు మోషే భయపడుకుడి. భయపడకండి. మిమ్ము పరీక్షించుటకును. మిమ్ములను పరీక్షించుటకు. మీరు పాపము చేయకుండునట్లు. మీరు పాపము చేయకుండునట్లు. ఆయన భయము మీకు కలుగుటకును. ఆయన భయము మీకు కలుగుటకు. దేవుడు వేంచేసినని. దేవుడు మీ పక్షాన ఆయన వచ్చి వేంచేసినాడు. ఆయన వచ్చి ఉన్నాడు. కనుక ఆ దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఉరుములు అలాగే భయంకరమైన ధూపము వలె ఆ పర్వతమంత అగ్ని ధూపము వలె మండిందంట. ఒక కొలిమి ఏ రీతిగా మంటలు మండుతున్నప్పుడు ఏ రీతిగా పొగలు వస్తాయో ఆ పర్వతము అలా అగ్ని వలె మండిందంట. మేము ఎరుషలేం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అన్ని పర్వతాలు ఉంటాయి, కానీ ఆ పర్వతం దేవుడు దిగిన పర్వతం ఇప్పటికీ నల్లగానే ఉంటుంది. కాలిపోయి ఎంత రాళ్ళు అది కనీసం ఎంత మన పై పైన ఉందని ఎంత చూసినా అది ఎంతవరకు కాలిపోయిందో ఆ కొండ తెలియదు, కానీ నల్ల నికృత రూపంలో ఉంటుంది పర్వతం మొత్తం. అది అంత పెద్ద పర్వతం. దేవునితో మాట్లాడినప్పుడు ఆ పర్వతం కిందనున్న ప్రజలందరూ కూడా దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడే వారు తట్టుకోలేకపోయారు, భయపడిపోయారు. ఎందుకంటే ఆయన స్వరము ఉరుముల వలె ఒక గొప్ప ధ్వనిగా వచ్చిందంట. వచ్చినప్పుడు భూకంపం వచ్చిందేమో అని చెప్పి ప్రజలు భయపడిపోయారు. భయపడిపోయి అప్పుడు అంటున్నారు, మోషే నీవైతే మాతో మాట్లాడు, కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకనే బ్రతకం. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక మోషేతో దేవుడు అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలందరూ భయపడిపోతున్నారు, కనుక మిమ్మల్ని చూడాలని వచ్చారు, కానీ మీ యొక్క శక్తిని చూడగాని వాళ్ళు భయపడిపోతున్నారయ్యా. మీరు మాట్లాడితే ఇంకా ప్రాణాలే పోయేలాగున్నాయంటే దేవుని భయము వారికి కలగాలి అని. దేవునికి సోదరము హల్లెలూయ. దేవుని శక్తి ఎంతదో దేవుని యొక్క పర్వతము మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన కంఠధ్వని ఎంత శక్తివంతమైనదో మీరు ఎరిగి ఉండాలి. మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ల అందే కానీ ఏ నామములో లేని శక్తివంతుడని నా మాటను వారు గుర్తించాలి అని చెప్పి ఇశ్రాయేలీలకు తెలియజేశాడు. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుని స్వరము దేవుని శక్తి అంత గొప్పది. కనుక ఆయన భయము ఉన్నవారు ఏమవుతారు చెప్పండి? నిత్యము వారు ఆశీర్వదించబడతారు. నిత్యము దేవుడు అంటున్నాడు చూడండి, మలాకీ గ్రంథములో అక్కడ 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగ చేయును కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా మీరు గంతులు వేస్తారు. అయితే ఆయన నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించునంత శక్తి ఉంటుందంట మీకు. ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించినంత ఆరోగ్యం ఉంటుందంట. వారికి ఏ రోగాలు ఉండవు. దేవుని సన్నిధిలో దేవుని క్రమానికి భయపడి నడుచుకునేవారు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యానికి భయపడేవారు, దేవుని చిత్తమునకు భయము లేకుండా జీవించేవారు కుష్టి వ్యాధి రోగముతో ఉన్నారు అంటున్నాడు. ఆత్మలో కుష్టి, శరీర కుష్టి, భయంకరమైన వ్యాధులు బాధలు కలిగిన వారిగా ఉంటున్నారు. దేవుని నామమందు భయభక్తులు కలిగిన వారు ఆనాడు ఆయన నియమింపబడిన దినము రాగా, అదే వాక్యం చూడండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 18వ వాక్యములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి
మలాకీ అప్పుడు నీతి కలవారెవరో అప్పుడు నీతి కలిగిన వాడు ఎవడు దుర్మార్గులెవరో దేవుని సేవించు అప్పుడు దేవుని సేవించువారు ఎవరు ఆయనను సేవించని వారెవరో ఆయనను సేవించని వారు ఎవరు మీరు తిరిగి కనుగొందురు మీరు తిరిగి కనుగొందురు అప్పుడు నీతి గలవాడు ఎవడు దుర్మార్గుడు ఎవడు దేవుని సేవించే వారు ఎవరు ఆయనను సేవించని వారు ఎవరు ఎవరు ఆయన నియమించబడిన దినము రాగా ఆయన ఏర్పాటు చేసిన దినము వచ్చినప్పుడు మీ భక్తి అప్పుడు తెలిసిపోతుంది అప్పుడు మీ భక్తి తెలిసిపోకుండా అప్పుడు మీరు ఆయన సన్నిధిలో నిలబడే వారిగా ఉండాలండి మన ప్రవర్తన ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము కీర్తన గ్రంథము 31:19 లో యందు భయభక్తులు గల వారి నిమిత్తము భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది గొప్పది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగిన వారు నిమిత్తము ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది సమస్త మనుషుల ఎదుట ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నీ పేరు ఎన్నడు కూడా అపకీర్తి కలగదు నీకు ఏ అపాయము నీ యొద్దకు రాదు ఏ కీడు నిన్ను ఎమ్మడించదు ఎందుకంటే నెరికమా కాండము చూడండి 15:26లో దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి మీరు ఆయన దృష్టికిలో న్యాయమైన ప్రవర్తన కలిగినది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆజ్ఞలకు మీరు విధేయులై ఆయన కట్టడలనన్నిటిని ఆయన కట్టడలను మీరు అనుసరించి నడిచిన యెడల అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలలో ఏదియు మీకు రానియను ఏది నీకు నేను రానియను రానివను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే స్వస్థపరిచే యెహోవాను నేనే అనిను నేనే దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి ఆయన వాక్యమును విని ఆయన వాక్యమునకు శ్రద్ధగా విని ఆయన వాక్యమునకు ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి ఆయన వాక్యానికి భయపడేవారు ఈ లోకములో దేవుని వాక్యం మీరే చెప్పుకుని మీరే మారండి అంటున్నారు ఎందుకంటే మా ప్రవర్తన మాదే మా ఆలోచన మావే కనుక మేము ఎటైనా తిరగలం కనుక మరి యాజకులు లేదు ఏమీ లేదు నా కోపం వస్తే నేను ఎంతైనా ఏదైనా మాట్లాడతాను అంటున్నారు కనుక మీ ప్రవర్తన మీకే ఏమవుద్దు చెప్పండి సమస్యలు తెచ్చుకుంటారు యాజకుల మీద తిరుగుబాటు చేసిన ఉజ్జియాన ఉజ్జియా చూడండి ఉజ్జియా మీద దేవుని కోపము రగులుకున్నది అంట కనుక ఎంతో యాజకులు బ్రతిమిలాడారు అయ్యా దేవుని సన్నిధిలోనికి వెళ్ళొద్దు మమ్మల్ని ఏమన్నాను ఆయన బలిపీఠమును నీవు సమీపించొద్దు ఆయన కోపము నీ మీదకు వచ్చుద్ది అని ఎంత అడ్డం పడినా ఏం చేశాడు చెప్పండి రౌద్రుడయ్యాడు కోపం తెచ్చుకున్నాడు దేవుని బలిపీఠాన్ని సమీపించాడు భయంకరమైన కుష్టి రోగం వచ్చింది రాజసింహాసనాన్ని మరలా తిరిగి అశిష్టించలేకపోయాడు అతను మరలా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి బయటికి కోట శివరికి అతనిని ఊరు శివరికి అతనిని అధికారము అంతా పోయి అతని లాస్ట్కి ఒక శాపగ్రస్తులుండే స్థలములోనికి నెట్టివేయబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అతని గర్వమే అతను ఏం చేసింది చెప్పండి సింహాసన అధికారాన్ని దింపేసింది అతని శరీరాన్ని పాడు చేసింది అతని ఆత్మకు కుష్టి కలిగింది అతని జీవితము సమాజములో వెలివేయబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి భయపడిన వారు ఆయన దాసి ఉంచిన మేలు వారి కొరకు ఎంతో గొప్పది కనుక ఆయన వాక్యమునకు లోబడినప్పుడు ఆయన యాజకులు ప్రకటించినప్పుడు
చూడండి ఎబ్రీలకు రాసిన పత్రికలో మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. చూడండి మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలే అప్పగించవలసిన వారి వలే ఉన్నారు కనుక మీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారి మాటలను విని వారికి లోబడి ఉండుడి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వారి మాటలు వినండి వారికి లోబడండి అంటే దేవుని చిత్తములో దేవుని యొక్క అధికారములో ఏ యాజకులైతే మీకు దేవుని శక్తిని బోధిస్తున్నారు ఆయన నామమును శక్తిని చూపిస్తున్నారు ఆ మాటలకు మీరు విని వారిని ఏం చేయాలి చెప్పండి భయపడండి మీ ఆత్మలను వారు భారముతో కాస్తున్నారు దివారాత్రము మీకు ఏ కీడు వస్తుందో ఏ బాధ వస్తుందో కనుక మీరు తెలియకుండా మీకు మేలేమిటో కీడేమిటో తెలియకుండా మనుషుల మీద ఆధారపడిన వారులారా యెహోవా మీద నుండి మనసు తొలగించుకున్న వారు మనుషుల మీద ఆధారపడిన వారికి మేలేమిటో కీడేమిటో కూడా తెలియదని యిర్మీయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే యెహోవా మీద ఆధారపడి యెహోవా మీద నుండి మనసు తొలగించుకొని చూడండి యిర్మీయా 17:5లో దేవుడు అక్కడ యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తనకు ఆధారము చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడై ఉన్నాడు అతనికి మేలు వచ్చినా తెలియదు కీడు వచ్చినా తెలియదు అట్టి వారికి దేవుని కాపలా ఉన్న దేవుని కాపలాదారులు హెచ్చరిక చేసినప్పుడు అది విననప్పుడు ఆ హెచ్చరికను వారు తృణీకరించినప్పుడు వారి మాటకు లోబడనప్పుడు వారేమవుతారు చెప్పండి శిక్షకు గురి అవుతారు సమస్యలకు గురి అవుతారు కనుక వారి మీద పగపడతాం కాదు వారు ఏం చేయరు దేవుని మాటను వారు బోధిస్తున్నారు కనుక బోధించినప్పుడు వారి మాటకు లోబడినప్పుడు వారు ఎలా ఉంటారు చెప్పండి ఆ శిక్ష నుంచి వారు తప్పించుకుంటారు కనుకనే దేవుడు మనకు ఈ లోకంలో మనలను ఆత్మీయ కాపర్లను మీ మీద పెట్టాడు మీ ఆత్మల భారము కలిగిన వారు మీ తల్లిదండ్రుల కన్నా కూడా మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చి ఏం చేశారు చెప్పండి వారు మీకు అనేక రకాలైన శాపాలు శోధనలు కలగచేశారు ఆత్మీయ తండ్రి కాపర్లు మీ ఆత్మలను వారు భారముతో కాస్తున్నారంట మీ ఆత్మలను భారంతో కాస్తున్నారు మీ శరీర తల్లిదండ్రులు మీకు శాపాన్ని పాపాన్ని తీసుకొచ్చారు ఆత్మీయ కాపర్లు మీకు దీవెనలు తీసుకొచ్చారు కనుక వారిని మీరు గౌరవించండి వారి మాటకు లోబడండి కనుక దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకొనండి దేవుడు మీ కొరకు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది సమస్త మనుషుల ఎదుట మీకు ఆయన గౌరవాన్ని మేలును దాసి ఉంచాడు కనుక ఆయన మాటకు ఎప్పుడైతే లోబడలేదు దేవుడు అంటున్నాడు యేసుప్రభువారు ఏ ఇంటికి వెళ్తారు ఏ పట్టణానికి వెళ్తారు ఏ గృహానికి వెళ్తారు వారు యోగ్యులైతే నా యోగ్యత వారికి సమాధానం వెళుతుంది లేదా సమాధానము తిరిగి వచ్చేస్తుంది కనుక పట్టణమునైనా గృహాన్నైనా మీరు తిరిగి వచ్చేటప్పుడు మీ పాదధూళి వారి మీద సాక్ష్యముగా దులిపివేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే విమర్శ దినమున నేను వారిని ఏం చేస్తాను చెప్పండి తీర్పు తీరుస్తాను అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలో మీ ఆత్మలను కాసే కాపర్లను ప్రేమించండి దేవుడు మీ ఆత్మలను కాస్తున్నాడు మీకు మేలు కలగాలి అని ఎందుకంటే ఈ లోకములో తమకిష్టమైన మార్గాలలో తిరుగులాడుతున్న ఈ ప్రజలను ఆయన తన కాపర్ల ద్వారా వారిని కంట్రోల్ చేయాలని వారందరినీ దేవుని రాజ్య వారసులుగా ఎప్పటికప్పుడు ఆత్మీయతలో శరీరాన్ని కలిగిన మాలిన్యం ఆత్మకు కలిగిన
ఆ కపటము వేషధారణ తొలగించి దేవుని సాక్షులుగా మీరు నిలబడాలని కుడికి ఎడమకు తొలగిపోకుండా మీరు దేవుని సాక్షులుగా ఉండాలి అని ప్రభు తన కాపర్లను మీ మీద నిర్మించి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మాట్లాడితే ఇశ్రాయేలు బ్రతకగలరా ఆనాడు ఏమన్నారు చెప్పండి దేవుడు మాట్లాడితే మేము బ్రతకలేము అన్నాడు కనుక ఒక కాపర్ని ఏర్పాటు చేసుకుని ఆయన మీతో మాట్లాడుతున్న ఆ మాటలు మీరు వినినప్పుడే మీకు మేలు కలుగుస్తున్నది ప్రతి వ్యాధి శోధన నుండి విడుదల పొందుతారు అందుకే నిర్గమకాండములో ఆయన వాక్యములు విని శ్రద్ధగా మరొకసారి చదవండి ఆ వాక్యం చదవండి దేవుడైన యెహోవా వాక్కును మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి మీరు న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆజ్ఞలకు మీరు విధేయులై ఆయన కట్టడలను అనుసరించినయెడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏ రోగము మీకు రానియను మీ మీదకి రానివను కనుక దేవుడు ఎందుకంటే ఇంకేం చెప్తారు చెప్పండి ఆ ఐగుప్తులు శపించబడిన మనుషుల మీదకి పంపించిన రోగాలు మీ మీదకి రాని రాకూడదు కనుక ఐగుప్తులకు రాని రోగం అంటూ లేదు ఆ రోగాలన్నీ అటే పంపించాడు దేవుని ప్రజలను ధిక్కరించిన వారు దేవుని మాటకు లోబడని వారు దేవుని కార్యాలు చూచి ఆ ఐగుప్తు రాజు కూడా క్షణ క్షణము హృదయ గర్వంతో దేవుని ప్రజలను చిత్రహింసలు చేశాడు అతన్ని సముద్రములో నాశనము చేసేంత వరకు కూడా అతని గర్వము విడిచిపెట్టనే విడిచిపెట్టలేదు కనుకనే ఐగుప్తు దేశమంతా ఆ వారి గర్వం వల్ల సముద్రములో వారందర్నీ కూడా ఏం చేశారు చెప్పండి నాశనము చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక హృదయ గర్వము వల్ల నాశనమే కానీ మేలు కలగనే కలగదు కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆరోగ్యవంతమైన రెక్కలు కలిగి ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు వారు కొవ్విన దూడను వదించినంత సంతోషము గంతులు వారికి ఆనందాన్ని దేవుడు కలగజేస్తాడంట మనం ఏదైనా మన ఇంట్లో ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి కార్యక్రమం ఎలా ఉంటుందో చెప్పండి మంచి సంతోషంతో ఆ రోజు అందరిని పిలుస్తాం మనం తింటాం సంతోషంగా విందులు ఆనందాలు అనుభవిస్తాం ఎందుకంటే ఆ రోజు తెచ్చుకున్న ఆ చికెనే కానీ ఏదైనా కానీ ఆ పిండి వంటలు అన్నీ తిని సంతోషంగా ఎలా ఉంటామో దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబములో నిత్యము సంతోషాన్ని కలగజేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి ఆనందాన్ని దేవుడు ఆయన నామములో భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన రక్షణ ఎప్పుడు కాపుదలగా ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధులుగా ఉండాలి నేను పరిశుద్ధుడను మీరు కూడా ఎప్పటికప్పుడు సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండునట్లుగా మిమ్మలను మీరు చూసుకునండి దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయ ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మేలో మా వారికి కోవిడ్ వచ్చింది అదే టైంకి మా నాన్నగారికి కూడా అటాక్ అయిందన్నమాట అయితే ఏం చేయ అర్థం కాలేదు ఇంక నాకేమో 6 మంత్స్ బేబీ ఉండిపోయింది అప్పుడు అయితే ఇంకా ఇంటి దగ్గర అందరు చెప్పారు హాస్పిటల్లో జాయిన్ చేయమ్మా అని చెప్తే నేను అన్నాను హాస్పిటల్ అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా నాకు ఇష్టం లేదు నేను ఇంటి దగ్గరే చూసుకుంటా అని చెప్పేసి ఇంకా వేరే రూమ్లో ఉంచుదాం అనుకున్నాం కానీ మా అమ్మగారు మా నాన్నగారు అన్నారు అక్కడ వద్దు చిన్నమ్మాయి ఉంది కదా ఇక్కడికి వచ్చేయండిలేమ్మా ఇక్కడ చూసుకుంటావులే ఇక్కడ పంపించే రవి అంటే సరే అని అక్కడికి వెళ్ళిపోయారు మా అమ్మాయి మా డాడీ దగ్గరికి వెళ్ళిన నైట్కి మళ్ళీ మా నాన్నకి ఆక్సిజన్ అందక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయితే మళ్ళీ ఆయన్ని జాయిన్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో ఇంకా ఇవన్నీ ఒక్కళ్ళు అయిపోయారు అక్కడ మా అమ్మ మా నాన్న మా తమ్ముడు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఈయన ఒక్కళ్ళు అయిపోయారు ఇంక మళ్ళీ ఆయన ఒక్కళ్ళే ఎందుకనేసి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేసాం అన్నమాట తీసుకొచ్చేసి వేరే రూమ్లో ఉంచాము ఆ ఇయన్కి వచ్చిన 6 డేస్కి
మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు ఇంకా 2 డేస్ కి అయిపోయింది కోవిడ్ నెగటివ్ వచ్చింది అనుకున్న టైం కి ఇంకా 2 డేస్ ఉంది 14 డేస్ కి ఆ టైం కి మళ్ళీ ఫంగస్ వచ్చేసింది కానీ తలనొప్పి వస్తుందమ్మ నాకని 1 గంటకి లేపారు తలనొప్పి అంటున్నారు ఒకవేళ కోవిడ్ నెగటివ్ వచ్చే ముందు ఆ సింప్టమ్స్ అలా కనిపిస్తాయేమనేసి నేను చూస్తే ఈయన చెప్పిన ఆ సింప్టమ్స్ అన్నీ ఫంగస్ లో కనిపిస్తున్నాయి అన్నమాట నాకు మళ్ళీ భయం అనిపిస్తుంది అనిపిచి 4:30 కి మా మామయ్య గారికి కాల్ చేసి మా మామయ్య డాక్టర్ అన్నమాట చిన్నమాం గారు మాయమరి ఇలా అంటున్నారు నాకైతే చాలా భయంగా ఉంది మాయమని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ఒకసారి తీసుకెళ్దాం మాయ అంటే మరి తీసుకెళ్ళడం జరిగింది అయితే స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఒక టెస్ట్ స్కాన్ చేసి ఫంగస్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి అర్థం కావట్లేదు ఫంగస్ అంటే ఇంకా కోవిడ్ 14 డేస్ కటో ఇటు అంటారు కానీ అది 2 డేస్ 3 డేస్ కే మనుషులు ఉండరు అని చాలా భయాందోళనగా ఉందన్నమాట మాకు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అప్పుడు చూస్తేనేమో ఇంకా పాజిటివ్ లోనే ఉన్నారు ఎవరు ఇదవడానికి కూడా లేదు అసలు ఆ దగ్గరికి వెళ్ళడానికి కానీ అసలు ఎక్కడ జాయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎల్వి ప్రసాద్కి తాడిగడప తీసుకెళ్ళాం అనమాట తీసుకెళ్తే అక్కడ పాజిటివ్ అయితేనే జాయిన్ నెగిటివ్ అయితేనే జాయిన్ చేసుకుంటాం పాజిటివ్ అయితే జాయిన్ చేసుకో అని చెప్పారు ఇంకా ఏం దిక్కుతోచని స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్కి సరే తప్పదు కదా మరి ట్రీట్మెంట్ అయితే చేపించాలని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ట్రీట్మెంట్ లేదండి 1 వీక్ వరకు అలాగే వచ్చేసారు ఉంచేసిన తర్వాత అదంతా కన్ను ఇన్ఫెక్షన్ మొత్తం బ్రెయిన్కి వెళ్ళిపోయింది అనమాట బ్రెయిన్కి 3 టైమ్స్ సర్జరీ చేశారు నోస్కి ఒకసారి చేశారు 4 నెలలు అసలు ఆ కండిషన్ అసలు లెగిసలా కూర్చునే వాళ్ళు కాదు ఒక్క స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదనమాట 2 మెతుకులు అలా ఒక స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదు లెగ్స్ అసలు అన్నం తినిపించడానికి వాటర్ తాగిపించడానికి కూడా లెగ్సేవాళ్ళు కాదు నాకైతే చిన్న పాప ఉండిపోయిందని మరి 3 మంత్స్ వరకు మరి మా వదిన వాళ్ళు చూసుకున్నారు ఆయన్ని హాస్పిటల్లో ఉండి చాలా అనమాట అంటే అసలు ఆ కండిషన్ ఎలా ఉండిద్దో చెప్పలేమమ్మా బ్రెయిన్కి వెళ్ళిపోయింది ఆపరేషన్ చేస్తాం చెయ్యాలి కానీ బ్రతుకుతాడో లేదైతే చెప్పలేము అసలు చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు అసలు అలాంటి దారుణమైన స్థితిలో నుంచి దేవుడు లేపాడంటే అసలు మన మైండ్లో అయితే లేరు అసలు ఆయనేనా అనిపించింది అనమాట అంత చాలా దారుణంగా ఉన్నారు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అదే టైంకి మరి మా అక్క చెప్పింది ఇలా అమ్మగారికి ఇతగారికి చేసి ప్రేయర్ చేయించుకోమని చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేశాను కాల్ చేశాను మరి అమ్మగారు లిఫ్ట్ చేశారు చేసి ఏం కాదమ్మా బాగానే ఉంటారు తగ్గిపోయింది ఏం పర్వాలేదని చెప్పి ప్రేయర్ చేశారండి చాలా ప్రేయర్ చేశారు నాకు చాలా ఓదార్పునిచ్చారనమాట ఆ టైంలో సో ఇంకా అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయాం 4 మంత్స్ అయిపోయినాయి అనమాట ఇంకా 5th మంత్ వస్తుంది అనగా డిశ్చార్జ్ అయిపోయాం గవర్నమెంట్ హాస్పిటల్లో అయిన తర్వాత మళ్ళీ కన్ను నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది బాగా కన్నంతా వాచిపోయి కన్ను నుంచి ఇంకా ఇన్ఫెక్షన్ బాగా వస్తానే ఉంది ఇదేం డిశ్చార్జ్ అయిపోయాం అనుకున్నాము మళ్ళీ ఇదేంటని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే అవి రిమూవ్ చేసేయాలమ్మా అవి బాగా పాడైపోయింది అని ఎల్వి ప్రసాద్కి రాశారు ఎల్వి ప్రసాద్కి తీసుకెళ్తే ఇక్కడ స్కాన్ చేసి బ్రెయిన్కి ఉంది నోస్కి ఉంది ఐకి ఉంది ఇప్పుడు ఐ రిమూవ్ చేయాలి నోస్ కూడా చేసేయాలమ్మా సర్జరీ 2 ఒకేసారి అవ్వాలి మా దగ్గర నోస్కి లేదు మీరు బయట చేయించుకోవాల్సిందే అని కామినేనికి రిఫర్ చేస్తే కామినేని దగ్గర 20 లక్షలు అడిగారు 20 లక్షలు అంటే నాకే ఏ సపోర్ట్ లేదు నేను ఎలా చూపించాలి ఏం చేయాలి ఏం అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ నేను నేర్చుకుంటూ ఎల్వి ప్రసాద్కి వెళ్ళా మేడం 3 లక్షలు అంటే నేను పెట్టుకోగలను తీసుకెళ్ళాను 20 లక్షలు అంటే నేను అంతంటే పెట్టుకోలేను మేడం నాకంటే ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేరు నేను ముక్కు బయట చేర్చుకొని వస్తాను మేడం ఐ రిమూవ్ వరకు మీరు ఇక్కడ చేయండి అని చెప్తే మరి దేవుడే మరి ఆమెలో ఉండి మరి ఆ మనసు మార్చి అమ్మ మరి ఇక్కడైతే కుదరదు అది 2 ఒకేసారి చేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది తను త్వరగా రికవర్ అయిపోతారు అలా అయితే అని చెప్పి ఆ మేడం పర్సనల్ నెంబర్ ఇచ్చి ఆమె కాల్ చేసి వేరే డాక్టర్తో మాట్లాడి ఆ రికమెండేషన్ చేసి పెనమ్నేనికి రిఫర్ చేశారనమాట పెనమ్నేనికి వెళ్ళిన తర్వాత 20 లక్షలు అన్న ఆపరేషన్ 60,000కి మేము బయటపడ్డాను దేవుని కృప చూపించాడు మాకు మీరన్నిటికీ రెడీ అయిపోయి ఉండండి మేము ఆపరేషన్ అయితే చేస్తాము కానీ కండిషన్ అయితే చెప్పలేము అని చెప్పి సైన్ చేర్చుకున్నారు సరే అని ఇంకా సైన్ చేసిన తర్వాత ఆపరేషన్కి స్టార్ట్ చేశారు ఆపరేషన్ స్టార్ చేసిన టైంలో మళ్ళీ ఆపరేషన్ నుంచి మధ్యలో 9కి తీసుకెళ్ళారు తన్ని 9కి తీసుకెళ్ళిపోయి అప్పటికి 2 అయిపోయింది 2 o'clock అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చారనమాట ఆపరేషన్ మధ్యలో వచ్చి నోస్కి ఐకి ఉన్న ప్లే ఆ మధ్యలో బోన్ కూడా అయితే బోన్ కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది బోన్ తీసేసి ఆ ప్లేస్లో మళ్ళీ కాల్ కట్ చేసి కాల్కున్నది అక్కడ వేస్తాము మీరు దీనికి కూడా సిద్ధమంటే సైన్ చేయండి
అని చెప్పే దేవా ఇప్పుడు ఇలాగే కోలుకోవడానికి చాలా టైం పట్టిద్ది మళ్ళీ కాల్ కట్ చేసి మళ్ళీ అలా చేస్తే ఇంకా చాలా ఇదైపోతారేమో చా ఇప్పటికే చాలా వీక్గా ఉన్నారు బ్లడ్ లాస్ బాగా బ్లడ్ లాస్ ఉందన్నమాట అక్కడ జాయిన్ చేసిన తర్వాత 4% ఉంది బ్లడ్ మరి రెండు సర్జరీకి బ్లడ్ కావాలంటే బ్లడ్ దొరకలేదు చాలా ఇబ్బంది పడ్డాం దేవుని కృపను బట్టి బ్లడ్ ఇవ్వడానికి కూడా చాలా మంది వచ్చి బ్లడ్ ఇచ్చి సహాయం చేశారు అయితే మరి అలా ఏం కాకుండా మరి బోన్ ఏం తీయకుండా రిమూవ్ చేయకుండా కాలికాయ ఆపరేషన్ చేయకుండా మరి ఐ రిమూవ్ అయితే చేశారండి ఐకి నోస్కి చేశారు మరి నేనే అనుకున్నా నిజంగా కదా మరి ఇప్పటికి చాలా సార్లు ఇచ్చారు ఈ 2 మంత్స్ లోనే 3 సర్జరీల వరకు అయినాయి కదా ఇంకా రారేమో 1 వీక్ అయినా టైం పట్టింది అనుకున్న దేవుని మహాకృపను బట్టి తన్ని ఆపరేషన్ థియేటర్ నుంచి 9కి తీసుకెళ్ళి 5:30కి ఇచ్చారండి అలా తను బయటకు వచ్చేటప్పుడు నన్ను చూశారనమాట చూసి మాట్లాడడం జరిగింది కళ్ళు తెరిచారు చక్కగానే ఉన్నారు మత్తులో నుంచి కూడా మత్తులో కూడా ఏం లేరు చక్కగా మంచిగానే ఉన్నారు ఆ రోజంతా అవి కూడా రిమూవ్ చేసేసారండి మరి దేవుడు మా పట్ల చేసిన కార్యములను బట్టి దేవుడి నామానికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు చిన్న సాక్ష్యం